ఈ రోజు నేను లంచ్ లోకి తోటకూర పులుసు చేశానండి. ఈ తోటకూర పులుసు ఎలా చేయాలో నేను స్టవ్ దగ్గరే చూపించొచ్చు, కానీ ఈ ఎండలకు చూపించలేకపోతున్నానని చెప్తున్నాను కదా. తర్వాత నా చెయ్యి కొంచెం కాలింది, ఫోన్ ఒక చేత్తో పట్టుకుని అలా నేను షూట్ చేసుకోలేకపోతున్నాను. అది అయితే ఈ తోటకూర పులుసు 2 స్పూన్లు శనగపప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి. కొంతమంది పెసరపప్పు కూడా వేస్తారు, నేను వేస్తూ ఉంటాను. ఏ పప్పు అయినా సరే వేసి కొంచెం 2 పచ్చిమిరపకాయలు వేసి కాసి నీళ్ళు పోసి ఉడకనిచ్చుకోవాలి. తోటకూర మెత్తపడ్డాక అందులో కొంచెం చింతపండు గుజ్జు, కొంచెం బెల్లం ముక్క, ఉప్పు, మరి కాసి నీళ్లు పోయాలి. 1 స్పూను వరిపిండి పలచగా కలుపుకొని వేసేసి పైన ఆవాలు, మెంతులు, 2 మిర్చి, ఇంగువ పోపు పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇందులో ఆవు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఎండలకి ఆవా తోటకూర అన్ని చాలా వేడి చేసేస్తాయి, తట్టుకోలేము మనం. అందుకని ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా తీయతీగా చాలా బాగుంటుంది పులుసు. తర్వాత క్యాబేజీ ఆలు టమాటో కర్రీ చేశానండి. ఈ క్యాబేజీ కూర, క్యాబేజీ సన్నగా తరిగేసుకుని 1 బంగాళదుంపను, 2 ఉల్లిపాయలు తరిగేసుకుని, మినపప్పు, ఆవాలు, శనగపప్పు, పోపు వేయించేసుకుని కరివేపాకు వేసేసేయాలి. వేసేసిన తర్వాత క్యాబేజీ కొంచెం ఉడికిన తర్వాత సగం 2 టమాటాలు వేసుకోవాలి. వేసుకుని బాగా కలిసాక కొద్ది జీరా పొడి, కొంచెం ఎర్రకారం వేసి కలిపేసుకోవాలి. ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. పూరీల్లోకి, చపాతీల్లోకి కూడా బాగుంటుంది కర్రీ, అన్నంలోకి ఇంకా బాగుంటుంది. అది ఈరోజు నేను చేసిన వంట ఇది, క్యాబేజీ టమాటో ఆలు కర్రీ, తోటకూర పులుసు, 2 చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ అందరికీ ఇవన్నీ వచ్చే ఉంటాయి, ఊరికే నేను మీతో షేరింగ్, జస్ట్ ఫ్రెండ్లీ షేరింగ్ అన్నమాట. సరేనా, ఉంటాను మీ విజయ పన్నాల.